యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం పరిశుద్ధాత్మ వరములు అనే అంశంలో మొదటి వరం వివేక వరం రెండో భాగం ధ్యానించుకుందాము. ముందుగా అందరం కలిసి వర్షం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి వర్షాన్ని ఇచ్చారు, వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఎండలకి బయటికి వచ్చి వాక్యం చెప్పాలంటే కూడా మాకు కష్టంగా ఉంది. చక్కగా వర్షాన్ని ఇచ్చారు. దేవునికి అందరం కలిసి వందనాలు చెప్పి 65వ కీర్తనలో 9వ వచనం నుండి ప్రతిరోజు వర్షం కొరకు మనం ప్రార్థిద్దాం. చక్కగా దేవుడు పరలోకం నుంచి భూమి మీద ఆయన వర్షాన్ని కురిపించాలి, భూమిని ఆయన దర్శించాలి. 65వ కీర్తనలో ఉంటుందన్నమాట, ప్రభువును భూమిని దర్శించి దానిని వాననీటితో నింపి పైరు మొలపించి పంట పండిస్తావు, సంవత్సరాన్ని పంట అనే కిరీటంతో అలంకరిస్తావు. పొలాలన్నీ పచ్చబడ్డాయి, అంత పచ్చగా కంబళ్ళు కప్పినట్లుగా పొలాలన్నీ కూడా పచ్చగా ఉన్నాయి ప్రభా అని 65వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తాడు. మనం కూడా అదే ప్రార్థన చేద్దాం. ఇంకా వరుసగా 10 రోజులు వర్షం కురియాలి. ఎంత కావాలి వర్షం మనకి, మరి విత్తనాలు వేయడానికి, అలాగే బావుల నిండా నీళ్లు, నదుల నిండా నీళ్లు, ప్రతి పొలంలో నీటి కాలువలు, అంత భారతదేశం అంతా, ఆంధ్ర తెలంగాణ అంతా కూడా ప్రతి పొలంలో నీటి కాలువలు రావాలి. ప్రతి సంవత్సరం 2 పంటలు పండాలి. అందరి గాదెలు ధాన్యంతో నిండి ఉండాలి. అందరూ కడుపు నిండా అన్నం తినాలి. దాని కొరకు మనం 1 నిమిషం ప్రార్థన చేసి ఇంకా వివేకవరం రెండో భాగం ధ్యానించుకుందాం. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు జకరియా 12:1లో మీరు వర్షాకాలంలో వాన కొరకు ప్రభుని అడగండి, ప్రభుని వేడండి, అతడే మబ్బులు జల్లులు పంపి మీ పొలాల్ని పచ్చగా చేస్తాడని. ప్రభా, ఇది వర్షాకాలం కనుక వర్షం కోసం అడుగుతున్నాం. మీరు మబ్బులని పంపండి, జల్లులని పంపండి ప్రభా, వర్షాన్ని ఇవ్వండి. ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత మీరు వర్షాన్ని ఇచ్చారు ప్రభా. అయ్యా, పైరు మొలిపించండి, నాయన పంట పండించండి, సంవత్సరాన్ని పంట అనే కిరీటంతో అలంకరించండి, ప్రతి గ్రామాన్ని సందర్శించండి. యోబుకి ఎట్లా పశు సంపద ఇచ్చావో అందరికీ మంచి పశు సంపద దయచేయండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన గేదెలు సమృద్ధిగా పాలిచ్చేటట్లు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, మరి చెరువుల్లో నదుల్లో ఉండే చేపలు రొయ్యలు అన్నిటిని కూడా ఆశీర్వదించి అందరూ సమృద్ధిగా కలిగి ఉండేటట్లుగా సాయం చేయండి. పేదరికాన్ని తొలగించండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరందరూ ఆమెన్ చెప్పండి. అలాగే మీరు విత్తనాలు వేసేటప్పుడు విత్తనాల మీద కూడా ఈ ప్రార్థన చేయండి. ఆదికాండ 26:12 తీసుకొని ఆ విత్తనాల మీద చేయి పెట్టి ప్రార్థించండి. ఇస్సాకు విత్తనాలు వేసినప్పుడు 100 రెట్ల పంట వచ్చింది. ప్రభు అతన్ని దీవించాడు కనుక అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెంది మహాసంపన్నుడయ్యాడు. దేవుడు అతనికి చాలా పశు సంపదనిచ్చారు అని ఈ విత్తనాల మీద మీరు చేపెట్టి ప్రార్థించండి. పొలంలో కూడా 65వ కీర్తన చదవండి. అలాగే ఆదికాండ 26:12 చదవండి. మీ పశువుల మీద చేపెట్టి కూడా ప్రార్థించండి. యోబు గ్రంథ 29లో యోబు పశువులు చాలా పాలిచ్చాయి అని రాయబడి ఉంటుందన్నమాట. సో అలా మీరు ప్రార్థించండి. ఇవి కూడా ఆశీర్వదించబడి మంచి పాలు ఇచ్చునుగాక, ఆ పాలు తాగిన వాళ్ళందరికీ బలం వచ్చునుగాక. చిన్న చిన్న విషయాలు కూడా మీరు ప్రార్థించాలి తెలుసా. అడగండి ఇవ్వబడును అన్నారు. యోబు గ్రంథం మీరు చదవండి 1వ అధ్యాయంలో. అక్కడ యోబుకి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1,000 ఎడ్లు, అన్ని ఎడ్లు ఉన్నాయి ఆయనకి, 500 గాడిదలు, చాలా పశు సంపద అన్నమాట. అవి అందరికీ ఇవ్వాలని ప్రార్థించండి. అలా భారతదేశం నిండా మరి పశువులు ఉండి, గొర్రెలు, మేకలు, అలాగే ఎడ్లు, ఆ తర్వాత గేదెలు, ఇంట్లో కోళ్ళు, ఇవంతా కూడా మరి దేవుడిచ్చినటువంటి కృప, పశు సంపద అందరికీ ఉండాలి అని ప్రార్థించండి. అలాగే మీ బావుల దగ్గర మీరు ప్రార్థించండి. ఆదికాండ 26:19లో ఇస్సాకు బావులు తవ్వినప్పుడు మంచి జల పడింది, మంచి నీళ్ళు అన్నమాట. అందుకే ఇస్సాకు ఎక్కడెక్కడ పొలాల్లో
పంట వేసినా కూడా మంచి పంట అన్నమాట. కనుక ఈ వాక్యం పట్టుకొని మరి మీ బావుల కోసం మీరు ప్రార్థించండి. 65వ కీర్తనలో కూడా ఏమని ఉంటుందంటే, ప్రభువా నువ్వు ఎక్కడ నడిస్తే అక్కడ సమృద్ధి, పొలాలన్నీ నీటి కాలువలతో ఉంటాయి. అలా అని మీరు ఊహించుకోనండి. పొలాలంతా తెలంగాణ ఆంధ్ర అన్ని ప్రాజెక్ట్స్, పోచంపాడు ప్రాజెక్ట్ అది విడుదలగును గాక అని ప్రార్థించండి. వాళ్ళు లోకం మాట్లాడినట్లు మాట్లాడొద్దు, మనం విడుదలగును గాక అంటే నీటి కాలువలు వచ్చేస్తాయన్నమాట. అలా మీరు ప్రార్థించండి. దేని మీద విడిచిపెట్టద్దు, విత్తనాల మీద ప్రార్థించండి, పొలంలో వెళ్ళి ప్రార్థించండి, మరి పశువుల మీద ప్రార్థించండి, చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ ప్రార్థించండి, చెరువు నిండా చేపలుండును గాక. యోర్దాను నది మీరు చూస్తే ఇజ్రాయెల్ దేశంలో ఇంత ఇంత పెద్ద చేపలండి, అట్లా బండిల్స్ అంటే కుప్పలు కుప్పలుగా ఉంటాయన్నమాట, అట్లా ఉండాలి అని మీరు ప్రార్థించండి. నోటితో మనం ఏది చెప్తామో దేవుని వాక్యం అది పట్టుకోవాలి. నోటితో అంటే ఆ వాక్యం పట్టుకొని అప్పుడు మీరు ప్రార్థించాలన్నమాట, దేవుడు అది చేస్తారు. లూకా 5లో మరి గలీలియా సరస్సులో మీరు అలా వెళ్ళి లోతుకు వెళ్ళి వల వేయండి అన్నప్పుడు మరి వల చిరిగి అన్ని చేపలు వచ్చాయి, అదే జరుగును గాక అని ప్రార్థించండి. అక్కడే ప్రతి చోట ఎక్కడ మీరు ఒక కీర్తన చదువుతారు దేవుని వాక్యము, అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తారనమాట. చేసి 100 రెట్ల పంట ఆదికాండ 26:12 మీరు చదవండి. తప్పకుండా చదివి విత్తనాలు వేయండి. వర్షం కోసం ప్రార్థించండి. అదో ప్రభు మేఘాలను ఇస్తున్నారు, వర్షాన్ని ఇస్తున్నారు, వందనాలని చెప్పండి. చెప్తూనే ఉండండి, ఈరోజు వర్షం వస్తుంది, వచ్చేస్తుంది. ఈరోజు రాలేదనుకోండి, మరుసటి రోజు చెప్పండి వర్షం వచ్చేస్తుంది అన్నమాట. మంచిగా ఊహించుకోండి, పచ్చగా ఉన్నాయి పొలాలు, గాదల నిండా ధాన్యం ఉంది, మరి మా పశువులు బాగా పాలిస్తున్నాయి, అలా మంచి మాటలు చెప్తుండండి. వీటికి ఏ అంటురోగం కూడా రాదు. 144వ కీర్తనలో దావీది రాజుగా ఉండి ప్రార్థిస్తాడండి, మా గేదెలు మా పశువులుకి గర్భస్రావం కలగదు, బాగా పాలిస్తాయి పశువులు, అట్లని ప్రార్థిస్తాడనమాట. మనం కూడా అలా ప్రార్థించాలి, సరేనా? వ్యతిరేకమైన మాటలు మాట్లాడకుండా, మీరు చర్చెస్లో కూడుకున్నప్పుడు, ఇంట్లో 4-5 ఆడవాళ్ళు కూడుకున్నప్పుడు ప్రార్థన చేయండి. ఏసయ్యా మాతో పాటు పొలానికి రండి అనండి, ఆయన మీ పొలాన్ని ఆశీర్వదిస్తారు. అలా విత్తనాలు వేసేటప్పుడు మీరు దేవునికి మొక్కుకోండి, దశమ భాగం ప్రభా మీ సువార్త కొరకు ఇస్తాము, ఒక దశమ భాగం పేదవాళ్ళకి, ఒక దశమ భాగం తల్లిదండ్రులకి, వృద్ధులైన వాళ్ళకి, అలా మొక్కుకొనండి. ప్రతి విత్తనం 100 రెట్లు పండుతుంది. ఇది మీరు ప్రతిరోజు చెప్పండి వర్షాకాలంలో. 65వ కీర్తన వర్షం కోసం అన్నమాట. ఇప్పుడు మనం వివేకవరం 2వ భాగానికి వెళ్ళినట్లయితే, పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నప్పుడు మన ద్వారా ఆయన 9 వరాలన్నమాట, 9 వరాల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు. ఈ వరాలు ఎందుకంటే, వరాలు ఉన్న వాళ్ళ కొరకు కాదండి, యేసు ప్రభువులో కూడా ఈ 9 వరాలు పనిచేశాయి, అయితే చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. అక్కడ అనారోగ్యంగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ మన ద్వారా స్వస్థ చేస్తారన్నమాట. ప్రతి వరం కూడా అంతే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అన్నమాట. ఇప్పుడు కూడా చూద్దాము, నిర్గమకాండ 2వ అధ్యాయానికి వెళ్దామండి. అక్కడ మోషే వాళ్ళ అమ్మ మనం చూసినాం, యోకబేదు, వాళ్ళ నాన్న పేరు అమ్రాము, వాళ్ళకి 3 సంతానం. ఫస్ట్ అమ్మాయి పుడుతుంది మిరియాము, తర్వాత అహరోన్ పుడతాడు. ఇప్పుడు పర్వాలేదు, వాళ్ళు బానిసలుగా ఉన్నారు ఇటుకలు చేసుకుంటూ. కానీ మోషే పుట్టే సమయానికి మరి మగపిల్లలు పుడితే నైలు నదిలో వేయాలి అని ఫరో రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు. కనుక వాళ్ళ అమ్మ మరి బాబు పుట్టిన తర్వాత ఎంత బాగున్నాడు నా బిడ్డ అని ఎవరికీ తెలియకుండా మరి చాలా జాగ్రత్తగా రహస్యంగా 3 నెలలు పెంచుతుందన్నమాట. ఆ 3 నెలల తర్వాత ఇంకా ఆమెకి భయం వేస్తుంది, ఇంకా ఇంత రహస్యంగా ఉంచలేను అని. మరి దేవుని యొక్క ప్రేరణ, దేవుడిచ్చిన వివేకాన్ని బట్టి ఒక పెట్టె తీసుకొని దానికి తారు పూసేసి బాబును పెట్టి అక్కడ నైలు నదిలో మరి జమ్ము చెట్ల మధ్యలో ఆ పెట్టెను పెట్టమని తన కూతురు మిరియాం, 10 సంవత్సరాల అమ్మాయి ఉండొచ్చు, కాపలా కాయమని చెప్తుందన్నమాట. బాబుని చూస్తుండమ్మా, బాబుని చూస్తుండు అని చెప్తుంది. అమ్మాయి అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది, వాళ్ళమ్మ దూరంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంది, ప్రభువా ఏంటి అని, ఈ బాబు విషయం ఏం చేస్తావు ప్రభువా. నేను అనుకుంటాను వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుండొచ్చు, ఈ బాబు ద్వారానే
మమ్మల్ని ఈ ఫరో బానిసత్వం నుంచి విడిపించు ప్రభా, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాను. అలా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ఆత్మ చూడండి, ఫరో రాకుమార్తె స్నానం చేసుకోవడానికి అక్కడికే తీసుకొని రాబడుతుందన్నమాట. దేవుని చిత్తము భూమి మీద ఎలా జరుగుతుందో మీరు చూడండి. మనం అనుకుంటాం మనం అంతటా మనం పోతున్నామని, కాదు, దేవుడు నడిపిస్తారు. ఆమె వస్తుంది అక్కడ స్నానం చేసుకోవడానికి వచ్చి ఆ బాబు ఆ తొట్టిలో ఆ ఏడవడం వింటుందన్నమాట. చెలికత్తెలు బాబుని తీసుకొని వస్తారు. అబ్బా అనుకుంటుందన్నమాట, వీడు హెబ్రియ బిడ్డ అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. అనుకుని ఇంకా నేను పెంచుకుంటాను అని అనుకుంటుంది. కానీ పాలు ఇవ్వాలి అమ్మాయికి, ఇంకా ఈ రాకుమార్తెకి ఇంకా పెళ్ళి కాలేదు. అప్పుడు ఈ 10 సంవత్సరాల అమ్మాయి చూడండి, మిరియం మోషే వాళ్ళక్క, ఈ ఫరో రాకుమార్తె దగ్గరికి వచ్చి, అమ్మ ఈ బాబుని పెంచడానికి, పాలిచ్చి పెంచడానికి ఒక దాదిని తీసుకొని రానా అంటుంది అనమాట. నిర్గమకాండ 2:7 సరే తీసుకొని రా అంటే, ఈ అమ్మాయి ఎంత తెలివైన అమ్మాయి అంటే, వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొని వస్తుంది అనమాట. అప్పుడు ఫరో రాకుమార్తెకు తెలియదు కదా ఎవరో దాది అనుకుంటుంది. ఈ బాబుకి నువ్వు పాలిచ్చి పెంచితే నేను నీకు జీతం ఇస్తాను, పెంచుతావా పాలిచ్చి అంటే, ఓ తప్పకుండా పెంచుతానమ్మా అంటుంది. అప్పుడు అలా మరి మోషేని వాళ్ళ ఇంటికే తీసుకొని పోతారనమాట. చూడండి మిరియాంకి ఎంత తెలివి అంటే, ఎంత వివేకాన్ని దేవుడు ఇచ్చారంటే, ఆ బాబుకి పాలిచ్చి పెంచడానికి ఒక దాదిని తీసుకురానా అని వాళ్ళ అమ్మనే తీసుకొని వస్తుంది. అంటే బాబు మళ్ళీ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు ఎలా వెళ్తున్నాడంటే, ఫరో రాజు యొక్క మనవడిగా అనమాట. ఇంకా అక్కడ 3 సంవత్సరాలు పాలిచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి ఫరో రాజుకే, అంటే ఈ ఫరో రాకుమార్తెకే అప్పచెప్తుంది మోషే వాళ్ళ తల్లి. ఇంకా ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంత సేఫ్ కదా, ఈ బానిస పిల్లలందరూ ఇజ్రాయెల్ మగ పిల్లల్ని చంపేస్తున్నారు. కానీ ఈ ఏ ఫరో రాజు అయితే చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడో ఆ ఫరో రాజు ఇంట్లో ఫరో రాజు మనవడిగా పెరుగుతూ ఉన్నాడనమాట. ఆ తర్వాత చూడండి మోషే 80 సంవత్సరాల వయసులో మహానాయకుడే, మరి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపిస్తాడు ఈ ఫరో బానిసత్వం నుంచి. మరి సినాయి పర్వతం దగ్గర దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు 5 గ్రంథాలు ధర్మశాస్త్రాన్ని స్వీకరించి ప్రజలకి బోధించి ప్రజల్ని నడిపిస్తాడు వాగ్దత్త భూమికి. ఇజ్రాయెల్ దేశంగా ఆ ప్రజలు మరి ఇప్పుడు ఉన్నారన్నమాట. అంటే ఈ సంఘం కోసం, ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి అక్కడ అమ్మాయి చిన్న ఒక వివేకాన్ని వాడింది. ఆ విధంగా ఆ బాబుకి పాలు పోషణ జరిగిందనమాట. ఆ తర్వాత మళ్ళా ఇక్కడికి ఆ రాకుమార్తె తీసుకోవడం వల్ల మోషే అక్కడ రక్షించబడ్డాడు. ఒక మహానాయకుడు రక్షించబడ్డాడు ఈ చిన్న అమ్మాయికి దేవుడిచ్చిన వివేకాన్ని బట్టి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి ఇచ్చే వివేకం ఎప్పుడూ కూడా ఇతరులకి సంఘ క్షేమం కొరకు అనమాట. మనకి మన బ్రెయిన్లో వివేకము మన కొరకు, మన పిల్లల కొరకు, అట్లా నా చదువు నా కొరకు. కానీ ఇది దేవుడిచ్చే వివేకం ఏంటంటే అందరి కొరకు అనమాట. అలాగే మనం యెహోషువ గ్రంథం చిన్న చిన్నవి నేను మీకు చెప్తాను, ఎందుకంటే ఆ చిన్న వివేకము ఎంత పెద్ద మేలుని చేస్తుంది అని. లేకపోతే ఇదే ఒక వివేక వరమే మనం 1 నెల రోజులు చెప్పుకోవచ్చు బైబిల్ గ్రంథంలో, ఎందుకంటే అట్లా పరిశుద్ధాత్మ దేవుడు వివేకాన్ని ఇస్తారన్నమాట సంఘం కొరకు. ఇప్పుడు యెహోషువ గ్రంథానికి వచ్చినట్లయితే, మరి మోషే ఎడారిలో నడిపిస్తాడు కదా. అయితే ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి, వీళ్ళని ఇజ్రాయెల్ ప్రజల్ని యోర్దాన్ నది దాటించి కానా దేశానికి నడిపించాలన్నమాట. అయితే ముందుగా అసలు ఎలా ఉంది ఆ దేశం కానా దేశం, ముందు వాళ్ళకు ఒక మెసేజ్ రావాలి కదా, అందుకని ఇద్దరు గూఢచారులను పంపిస్తాడనమాట, ఎలా ఉందో చూసి రండి అని చెప్పేసి. వాళ్ళు ఆ కానా దేశంలో వెళ్ళినప్పుడు ఎరికో ఎట్లా ఉందో చూసి రండి అని, ముందు ఎరికోని జయించాలని అనమాట, చూసి రండి అని చెప్తే, అప్పుడు ఇద్దరు గూఢచారులు ఆ ఎరికో పట్టణంలో, మరి పట్టణ గోడకే ఉంటుంది రాహాబ్ అనే వేష ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆ రాజుకి, ఎరికో రాజుకి తెలుస్తుంది ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఒక ఇద్దరు వచ్చేసారు గూఢచారులు, మరి వేగు నడపడానికి అని తెలిసి ఆయన సేవకులను పంపిస్తాడు, సైనికులను కనుక్కొని రండి, ఎక్కడున్నారు ఎక్కడున్నారు వాళ్ళకి ఎట్లా, వాళ్ళకి తెలుసుది అనమాట రాహాబ్ ఇంటికే వచ్చారని తెలుస్తుంది, అందుకని ఆమె ఇంటికి వచ్చి అడుగుతారు. అప్పుడు ఆ సేవకులు వచ్చే లోపల ఈమె ఏం చేస్తుందంటే, తెలివిగా ఈ ఇద్దరు గూఢచారులని ఆమె ఇంటి మిద్దె మీద పైన జనప కట్టెలు ఉంటాయన్నమాట, ఎండేస్తుంది, ఆ జనప కట్టెల లోపల దాచిపెట్టేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, రాజు పంపిన వాళ్ళు ఆ ప్రతి రూము ప్రతి ఇంట్లో ప్రతి గది అంతా వెతుకుతారు, వీళ్ళు దొరకరన్నమాట. అప్పుడు ఆ సేవకులు అడుగుతారు, మీ ఇంటికే వచ్చారని మాకు సమాచారం వచ్చిందంటే, అవునయ్యా వచ్చారు కానీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినారు,
భోంచేసి వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళారో నాకు తెలియదు, ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళిపోయినారని వాళ్ళని తప్పు దారి పట్టిస్తుంది అన్నమాట. అప్పుడు చూడండి, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ పైనుంచి కిందికి రమ్మని చెప్పి అడుగుతుంది, చూడండి నేను మిమ్మల్ని కాపాడాను కదా, మీరు ఈ దేశంని జయిస్తారు మాకు తెలుసు, ఎందుకంటే మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. అప్పుడు ఈ దేశాన్ని జయించినప్పుడు అందరినీ నాశనం చేస్తారు కదా ఎరికోపట్నంలో, మరి నేను మిమ్మల్ని కాపాడాను కాబట్టి నా మీద దయ ఉంచి నా తల్లిదండ్రుల్ని నా తోడబుట్టిన వాళ్ళని బంధువులందరినీ మీరు కాపాడండి, దయచేసి చంపొద్దు అంటే అప్పుడు వాళ్ళిద్దరు మాట ఇస్తారన్నమాట, తప్పకుండా అలాగే చేస్తాము, అయితే అందరూ మీ ఇంట్లో ఉండాలి, మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళని కాపాడతాము, కిటికీకి ఒక ఎర్రని దారం కడితే మీ ఇంటికి మేము ఈ దేశాన్ని పట్టుకున్నప్పుడు ఇది మీ ఇల్లు అని తెలుస్తుంది, అప్పుడు నాశనం చేయమని చెప్తారనమాట. సో వాళ్ళు ఆ విధంగా ఇద్దరు గూఢచారులని ఈ రాహాబు కాపాడినందుకు రాహాబ్ కుటుంబాన్ని మరి దేవుడు కాపాడతారు. ఆ తర్వాత ఇద్దరు గూఢచారులో ఒకరు మరి ఈ అబ్రహాం సంతతిలో సల్మోన్ అని చెప్తారండి. ఈ సల్మోను రాహాబ్ని ఈ వేషాన్ని తర్వాత వివాహం చేసుకుంటే వాళ్ళకి బోవస్ పుట్టాడు, తర్వాత మరి దావీదు పుడతాడనమాట, దావీదు వంశం అయిపోతుంది, ఆ వంశంలోకి చేర్చబడుతుంది. చూడండి ఆ రాహాబుకి ఇచ్చిన వివేకం ఏంటంటే వాళ్ళు ఎట్లా వస్తారు రాజు పంపిన సేవకులు, ఈ గూఢచారులను ఎక్కడ దాచాలి, ఇంట్లో ఎక్కడ దాచున్న వాళ్ళు అట్లా అట్లా వెతుకుతారు, కానీ మేడ పైన జనప కట్టెల క్రింద అనమాట, అప్పుడు వాళ్ళ అట్లా వెతకరు వాళ్ళు. ఆ వివేకం వల్ల ఆమె ఇజ్రాయెల్ ప్రజలు ఎరికో పట్టణాన్ని పట్టుకోవడానికి ద్వారం తెరుస్తుందన్నమాట. దేవుని ప్రజల్ని ఈ కానా దేశంలో ఎరికో పట్టణాన్ని జయించడానికి అన్నమాట. ఆమె చేసిన సహాయాన్ని బట్టి ఆమె చూడండి అబ్రహాం ఇంట్లో కోడలైపోయి మరి ఆమెకే బోవజ్ పుడతాడు, ఆ తర్వాత దావీదు పుడతాడు అదే వంశంలో అన్నమాట. వివేకం, ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఒక మరి సమస్య వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు ఆయన వివేకాన్ని ఇస్తాడు, ఆ వివేకం ద్వారా ఆయన అందరినీ కాపాడతాడనమాట. అది ఇంకా అబిగాయల్ని చూద్దాం. చాలాసార్లు నేను మీకు అబిగాయల గురించి చెప్పాను కదా, 1 సమూవేలు గ్రంథంలో 25వ అధ్యాయం అనమాట. అక్కడేంటంటే మీరు చదివినట్లయితే దావీదు గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను, దావీదు మరి సౌలు రాజుకి భయపడి ఆయన కార్మేలు కొండ మీద తల దాచుకుంటాడు, అతనికి 600 మంది ఫాలోవర్స్ అన్నమాట అనుచరులు. అయితే అక్కడ నాబాలు అనే ఒక వ్యక్తి, ఆయనకి చాలా గొర్రెలు ఉంటాయి, అయితే అక్కడ నాబాలు అనే వ్యక్తి ఉంటాడు, ఆయనకి చాలా గొర్రెలు ఉంటాయి అన్నమాట. ఈ దావీదు అతని అనుచరులు ఆ గొర్రెల్ని కాపాడుతూ ఉంటారు దొంగల బారి నుంచి, అలాగే గొర్రెల కాపరులను కూడా కాపాడుతుంటారు. ఒకసారి నాబాలు పండుగ చేసుకుంటాడు, వాళ్ళు ఎప్పుడు గొర్రెల ఉన్ని కత్తిరిస్తారు చూడండి అప్పుడు పండుగ చేసుకుంటారనమాట. సో ఆయన పండుగ చేసుకుంటున్నాడని దావీదుకి తెలిసి దావీదు తన అనుచరులను ఒక 10 మందిని పంపిస్తాడు, వెళ్ళి అడగండి ఇదిగో మీరు పండుగ చేసుకుంటున్నారు గొర్రెలకు ఉన్ని కత్తిరిస్తున్నారని, మరి నీ కుమారుడైన దావీదు అడుగుతున్నాడు, మాకు కూడా కొంచెం ఏదైనా నీకు తోచింది ఇస్తే, గొర్రె పిల్లలు అట్లా ఇస్తే మేము కూడా పండుగ చేసుకుంటాము అని పంపిస్తాడు తన అనుచరులను అనమాట. దావీదు చెప్తున్నాడు నమస్కారం అని చెప్పమంటాడు పాప ముందు, నీకు కలిగిన అంతటికీ శుభమగును గాక అని నమస్కారం చెప్పి నీ కుమారుడైన దావీదు అడుగుతున్నాడు అని చెప్తే వాళ్ళు వెళ్ళి చెప్తారు. కానీ అప్పుడు నాబాలు అంటాడు ఏంటంటే పెద్ద గొప్ప దావీదు అంటే గొప్ప, ఇషాయి కుమారుడు అంటే ఎవరికంటే గొప్ప, నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను పోయి ఈ దేశ దిమ్మర్లకి, సౌలు దగ్గర నుంచి పారిపోతాడు కదా అందుకని ఈ దేశ దిమ్మర్లకు నేను ఇవ్వాలా, నేను ఇవ్వను అంటాడనమాట. ఇలా అన్నాడు అని ఈ 10 మంది అనుచరులు వచ్చి దావీదుకి చెప్తారు, ఇట్లా అన్నాడా దావీదు అంటే ఎవరికి గొప్ప, దేశ దిమ్మరు అన్నాడా, ఇషాయి కుమారుడు అంటే ఎవరికి గొప్ప అన్నాడా, కత్తులు తీసుకోండి అంటాడు అనమాట. అప్పుడు అందరూ కత్తులు తీసుకుంటారు, 600 మంది దావీతో పాటు తీసుకొని అక్కడ నాబాల్ని నాబాలు పరివారం అందరూ ఒక్క మగ పురుగు లేకుండా చంపకుండా ఉంటే ఈరోజు సాయంకాలం లోపల ఈ ఎత్తిన కత్తి నేను దించను అంతే అంటాడు అనమాట దావీదు అని. ఇంకా వాళ్ళు బయలుదేరుతారు అందరూ కూడా. బయలుదేరినప్పుడు ఆ లోపల ఈ జరిగిన సంగతి అంతా కూడా నాబాలు భార్య అబిగాయిల్కి ఆ నాబాలు పని వాళ్ళు చెప్తారు.
అమ్మా దావీదు చాలా మంచివాడు, మమ్మల్ని కాపాడుతున్నాడు అమ్మా, కార్మెల్ కొండ మీద గొర్రెల్ని కూడా కాపాడాడు. ఈరోజు అయ్యగారు పండుగ చేసుకుంటున్నారు కదమ్మా, అందుకని మాకు కూడా ఏదో చిన్న గొర్రెపిల్ల ఇవ్వమని దావీదు పంపిస్తే ఇలా మాట్లాడాడమ్మా అయ్యగారు చాలా అసలు. ఇంకా దావీదేమో కత్తులు తీసుకొని బయలుదేరాడమ్మా అనగానే అబిగాయిల్కి దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు వివేకాన్ని ఇస్తారు. వెంటనే ఇంకా పని వాళ్ళకి చెప్తుంది, మాంసం ఏదో గొర్రెలు మేకలు కోసి మాంసం తయారు చేయండి, రొట్టెలు తయారు చేయండి, అన్నీ కూడా మరి అంతమంది తినాలి, అందరి కొరకు తయారు చేయండి అని తయారు చేసి ద్రాక్ష పళ్ళు వాళ్ళు ఏమేమి తింటారో అంజూర పండ్లు అన్నీ తీసుకొని గాడిదల మీద ఎక్కించుకొని గబా 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 దావీదు వస్తున్నాడంటే దావీదికి ఎదురే వెళ్తుంది అన్నమాట. అప్పుడు ఇంకా దావీది ఇట్లా రోషంగా వస్తుంటాడు. అప్పుడు ఆమె దావీదుని చూసి గాడిద దిగి అప్పుడు దావీదు కూడా దిగుతాడండి ఈమెను చూసి. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడుతుంది అన్నమాట. దావీదు కాళ్ళ మీద పడి, అయ్యా ఈ దాసురాల్ని మన్నించండి, నా భర్త చేసిన అపరాధం నాదిగా భావించుకొని నా భర్తని మన్నించండి అయ్యా, అయ్యా ఇదిగో ఎలాగూ దేవుడు మిమ్మల్ని రాజుని చేస్తారు, మిమ్మల్ని రాజుని చేసిన తర్వాత నేను అనవసరంగా వీళ్ళని చంపానా అని మీ అంతరాత్మ మిమ్మల్ని బాధించకుండానుగాక. ఈ దాసురాలు తెచ్చినటువంటి ఆహార పదార్థాలని తీసుకొని వాటిని భుజించండి, మీ ఇంత జరిగిందని నాకు తెలీదు, నాకు తెలియగానే నేను వచ్చేసాను అని చెప్పి ఎలాగైనా దేవుడు మిమ్మల్ని ఇజ్రాయేల్ రాజుని చేస్తాడు, అప్పుడు మీరు చల్లగా పరిపాలించండి ఇజ్రాయేల్ దేశాన్ని అని చెప్పి ఆమె అడుగుతుందన్నమాట. ఆమె మాట్లాడిన మాటలు, ఇది నా అపరాధంగా భావించండి, నన్ను మన్నించండి అయ్యా, నా భర్త చేసిన ఆ యొక్క అవమానము నేను చేసినట్లుగా భావించి నన్ను మన్నించండి, నా భర్తని మన్నించండి, నేను తెచ్చినవి మీరు స్వీకరించండి ఆహార పదార్థాలు అన్నప్పుడు ఆమె తీసుకొచ్చిన ఆ మాంసము ఆ వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆయన కోపం అంతా కూడా చల్లారిపోతుంది, చల్లారిపోయి ఇంకప్పుడు అంటాడమ్మా, నిన్ను నా దగ్గరికి పంపిన ఆ దేవుడు స్తుతింపబడునుగాక, ఈరోజు నీవు నా దగ్గరికి రాకుండా ఉంటే ఈ సాయంకాలం లోపల నాబాలు పరివారం అంతా కూడా మగవాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళు, నా కోపాన్ని చల్లార్చావు, నేను పాపం చేయకుండా కాపాడావు కనుక ఆ దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పి సరే అని ఇంకా కత్తి దించేస్తాడు. అప్పుడు ఆమె తెచ్చిన ఆహార పదార్థాలన్నీ ఇంకా వాళ్ళు తీసుకొని వెనక్కి వెళ్ళిపోతారన్నమాట. లేకుండా ఉంటే ఎంతమంది చనిపోయేవాళ్ళు అన్నమాట. చూడండి, దేవుడు ఆమెకి అక్కడ వివేకాన్ని ఎందుకు ఇచ్చారంటే అక్కడ శాంతిని స్థాపించడానికి అన్నమాట, కోపాన్ని చల్లార్చడానికి. అది పరిశుద్ధ ఆత్మదేవుడు, అందరూ శాంతిగా సంతోషంగా ఉండాలి, మరి సమాధానంగా జీవించాలి, అందుకోసమని ఆయన మనకి వివేకాన్ని ఇస్తాడు. అలాంటి వివేకం కోసం మనం అడగాలండి, సమస్యల్ని పరిష్కరించడానికి సమాధానం ఉండడానికి అన్నమాట. మీరు మత్తయి సువార్తలో చూస్తే 27:19 పిలాతు సింహాసనం మీద కూర్చుంటాడు, యేసుప్రభుని తీసుకొస్తారు, ఈ ప్రధాన అర్చకులు ఆయన మీద అనేక నేరాలు మోపుతారు, కానీ పిలాతు భార్య వివేకంతో ఒక లేఖ రాసి పంపిస్తుంది అన్నమాట. అయ్యో ఆ నీతిమంతుని విషయంలో రాత్రి నేను కలలో చాలా బాధపడ్డాను, కనుక మీరు జోక్యం కలిగించుకోవద్దు, అన్యాయమైన తీర్పు ఇవ్వద్దు, మీకు అధికారం ఉంది కదా అని. అప్పుడు పిలాతు చేతులు కడుక్కుంటాడు, ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అని చేతులు కడుక్కుంటాడు. అలాంటి మంచి వివేకాన్ని దేవుడు మనకి ఇవ్వమని ప్రార్థన చేద్దాం. మనలో దేవుని వాక్యం ఉండి పరిశుద్ధాత్మ మన ఆత్మలో నివసిస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనకి వివేకాన్ని ఇచ్చి మనం వివేకంతో జయ జీవితాన్ని గడపడానికి సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ ఆత్మదేవ మా హృదయంలో నివసించండి, మాకు కూడా వివేకాన్ని దయచేయండి, ఎలా మేము మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ పసిపిల్ల మిర్యాంకి వివేకాన్ని ఇచ్చారు, రాహబ్కి వివేకాన్ని ఇచ్చారు ప్రభా, అబీగాయిల్కి వివేకాన్ని ఇచ్చారు, పిలాతు భార్యకి వివేకాన్ని ఇచ్చారు, సొలొమోన్ రాజుకి వివేకాన్ని ఇచ్చారు. మరి యేసయ్య మీలో కూడా పరిశుద్ధాత్మదేవుడు నివసించి సువార్త బోధనలో నీకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వివేకం ప్రకారం అనేక మంది సమస్యల్ని పరిష్కరించారు. అలాంటి వివేకాన్ని మాకు కూడా దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
పరిశుద్ధాత్మ దేవుడు ప్రసాదించు వివేకం ద్వారా మీరు జీవితంను గడుపుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.